మెదక్ జిల్లాలో మంత్రి ఈటెల రాజేందర్ భూ వ్యవహారంపై అప్పటి జిల్లా అధికారులు స్పందించారు. ఆ భూమి కోసం తమను సంప్రదించింది నిజమేనని తెలిపారు. హ్యాచరీస్ను ఆనుకుని ఉన్న అసైన్డ్ భూములను తమకు అప్పగించాలని మంత్రి ఈటెల రాజేందర్ కోరినట్లు అప్పటి జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ నాగేష్ స్పష్టం చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో అసైన్ భూముల అంశంపై దుమారం రేగుతుంది. అసైన్ భూములను ఈటెల తమ సంస్థకు రెగ్యులరైజ్ చేయాలని కోరడం నిజమేనని అప్పటి జిల్లా అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా రిటైర్డ్ కలెక్టర్ ధర్మారెడ్డి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. 2020 జనవరిలోనే మంత్రి ఈటెల రాజేందర్ తనను ఈ విషయంలో సంప్రదించినట్లు ఆయన తెలిపారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని రెగ్యులరైజ్ చేయమని ఈటెల అడిగాడని మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి చెప్పారు. రెగ్యులరైజ్ చేయడానికి డబ్బు కూడా పెట్టుకుంటానన్నట్లు ఆయన తెలిపారు. చెంపేట గ్రామంలో ఈటెల రాజేందర్ గారికి ఇక్కడ పౌల్ట్రీ ఫామ్ ఉంది. ఆ పౌల్ట్రీ ఫామ్కు అనుకొని ఉన్న అసైన్ ల్యాండ్ని వారు రెగ్యులరైజ్ చేయాల్సిందిగా నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అడగడం జరిగింది. వారు డబ్బు పే చేస్తాము, డబ్బు పే చేసేసి రెగ్యులరైజేషన్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉందేమో చూడమని చెప్పారు. వాల్యూస్ అన్నీ ఇప్పుడు అంటే ఆ ఏరియా అంతా వాల్యూస్ చాలా పెరిగినాయి. ఇప్పుడు అసైన్ ల్యాండ్ అక్కడ ఎక్కువ మొత్తంలోనే ఉన్నట్టుగా ఉంది. మంత్రి గారు అడుగుతున్నారంటే దానికి సంబంధించి వాల్యూ ఉంటుంది, తప్పకుండా మనం చేయాలనేది కొంత ఉంటుంది. గత సంవత్సరం అంటే 2020 జనవరి ప్రాంతంలో జరిగినట్టుగా అచ్చంపేటలోని హ్యాచరీస్ పౌల్ట్రీ ఫామ్ కు పక్కనే సర్వే నెంబర్ 130/5, 130/9, 130/10 సర్వే నెంబర్లలో అసైన్ భూములు ఉన్నట్లు అప్పటి మెదక్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నాగేష్ తెలిపారు. ఆ భూములను తమ సంస్థకు అప్పగించాలని మంత్రి ఈటెల రాజేందర్ తమను కోరారని ఆయన చెప్పారు. అయితే క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వాటిని అసైన్ భూములుగా గుర్తించినట్లు నాగేష్ తెలిపారు. 10-12 ఏళ్ల క్రితమే వాటిని అక్కడి నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆ భూములను అమ్మడం, కొనడం, ఆక్రమించడం నేరమని ఆయన చెప్పారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో 130/5, 130/9, 130/10 సర్వే నెంబర్లలో ఉన్న అసైన్ భూములు ఇప్పుడు ఇక్కడ పక్కన ఉన్న మంత్రి గారికి సంబంధించిన హాచరీస్ వాళ్ళు ఆక్యుపై చేశారని చెప్పి అక్కడ నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. దాని మీదే మరి మా వివరణ ఏంటంటే, అప్పుడు నేను అడిషనల్ కలెక్టర్గా అదే జాయింట్ కలెక్టర్గా అక్కడ మెదక్లో చేసినప్పుడు ఆ హ్యాచరీకి పక్కనే ఈ సర్వే నెంబర్లో ఉన్న అసైన్ భూములు ఉన్నాయి. ఇవి స్థానిక ఆ గ్రామంలోని బలహీన వర్గాల వాళ్ళకి అసైన్మెంట్ చేసిన భూములు అవి. అయితే అవి ఈ హ్యాచరీకి అనుకుని ఉండడం వల్ల వాళ్ళకి హ్యాచరీకి ఏదైనా అనుకూలంగా ఉండడానికి మాకు మా పేరు మీద చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని వారు మంత్రి గారు అడగడం జరిగింది, ఈటెల రాజేందర్ గారు. అయితే మేము అక్కడ క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలించి అదేవిధంగా రికార్డులు పరిశీలించిన తర్వాత ఏమైందంటే అదంతా ల్యాండ్ అంతా కూడా 3 సర్వే నెంబర్లలో అది అసైన్ ల్యాండ్ అని తేలింది క్లియర్గా. 10-12 సంవత్సరాల కిందటే బలహీన వర్గాల వాళ్ళకి ఆ భూములన్నీ అసైన్డ్ అయినాయి. అయితే ఇవి మరి ఏదో రకంగా అవి ఏ విధంగానో వీళ్ళ కంట్రోల్లోకి పక్కనే ఉన్నాయి కాబట్టి వీళ్ళు తీసుకొని దాన్ని కొంచెం చదువును చేసుకొని ఉపయోగించుకోవడానికి వీలుగా పెట్టుకున్నారు. అప్పుడు మాకు కూడా వాళ్ళు అడిగారు, చాలాసార్లు ప్రేయర్ చేయడం జరిగింది. కానీ మేము క్లియర్గా చెప్పాము, ఎందుకంటే అసైన్ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీస్ కానీ హ్యాచరీస్ కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ మనం అసైన్ చేయడానికి జిల్లా యంత్రాంగానికి, జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ఎటువంటి పవర్స్ లేవు. అదే విషయం మేము కలెక్టర్ గారితో డిస్కస్ చేసి క్షేత్రస్థాయి పరిశీలన రికార్డులని పరిశీలించి రూల్స్ లవ్ అండ్ రూల్స్ ప్రకారం కానీ ఏపీ అసైన్ తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చట్టం కింద కానీ బదిలీ చేయడానికి వీల్లేదని వాళ్ళకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది వారికి, మంత్రి గారికి. అసైన్ ల్యాండ్ చట్టం కింద ఇప్పుడు ఇట్లా ఇతరుల అసైనిస్ యొక్క భూములు ఏ విధంగా అయినా కొనుగోలు చేస్తే కూడా క్రిమినల్ చర్యలు కూడా ఆ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసైన్ ల్యాండ్స్ చట్టం కింద ఉంటాయని కూడా స్పష్టంగా తెలియజెప్పినాం. గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకునే వరకు కూడా అసైనిస్కే పూర్తి హక్కులు వాళ్ళకు ఉంటాయి. మంత్రి ఈటెల రాజేందర్ భూ వ్యవహారం ఆరోపణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి అధికారులు ఒక్కొక్కరుగా ఈటెల రాజేందర్ తమను సంప్రదించిన విషయాన్ని బయటపెడుతున్నారు.